ಪಾಡೆ ಮನಿ ಪಾಡೆದನು ದೇವ ಈ ರೀತಿ ನೀ ಪ್ರೇಮ ಚಾಟೆದನು ಏ ಮನಿ ಪಾಡೆದನು ಆ ప్రభులకు ప్రభుడవు పరమసుతుడవు సిలువలు నీవే మరణించితివా ప్రభులకు ప్రభుడవు పరమసుతుడవు సిలువలు నీవే మరణించితివా మా కొరకేగా పరమును వీడి మా కొరకేగా పరమును వీడి ధరణికి తెంచిన గనుడవు దేవా ధరణికి తెంచిన గనుడవు దేవా ఏమని పాడెదను దేవా ఏ రీతి నీ ప్రేమ చాటెదను ఏమని పాడెదను ఆకాశమిని సింహాసనము భూమి అంతా నీ పాదపీఠము ఆకాశమిని సింహాసనము భూమి అంతా నీ పాదపీఠము రాజాది రాజవో యేసుదేవా వందనాలండి దైవజనులు కందుల దేవదానమయ్య గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా బాగున్నారండి రండి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ ప్రశస్తమైన సమయంలో ఈ చల్లని వేళలో ప్రభు మెల్లని స్వరం మనకు వినిపించాలి వినబడాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ప్రార్థనాపూర్వకంగా ఉండాలంటే మన హృదయమును సిద్ధం చేయాలి వినగల సెవి గ్రహించగల హృదయం మనకు అవసరం కదండి సిద్ధం చేద్దామా మరి ఓకే మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఇక వాక్యము లోతునకు వెళ్తున్నా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే కొలది ప్రయాణం చేద్దాం ఇది చాలా విలువైన సమయం రండి మరి మీ టీవీ ఎదురుగా వచ్చి మీ బైబిల్ గ్రంథాన్ని ఇప్పి చూస్తూ మనం విందాం ఓకేనా రైట్ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం అతడు దేవుని వాక్యమును గూర్చియు అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యము ఇచ్చాను ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తుతి స్తోత్రములు నాయనా ఈ చల్లని వేళ్ళలో నీ బిడ్డమైన మేము సమకూడబడ్డాం ఒక సముదాయముగా ఉన్నాం మాతో మీ మెల్లని స్వరము వినిపించండి పరిశుద్ధాత్మ దేవుడా మా మంచి బోధకుడవై మాకు బోధించమని దీంట్లో ఉన్న సత్యములను విశదీకరించమని మా హృదయాలను తెప్పరిల్ల చేయమని వాక్యము సంధించమని కీళ్లను మూలికలను సమస్తమని విభాగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ లార్డ్ ఇక వాక్యము లోతునకు వెళ్దాం ప్రయాణం చేద్దాం ఈ గ్రంథ రచయిత యోహాను గారు అపోస్తులైన యోహాను గారు గ్రంథ రచయిత దేవుని ఎడల బహు ప్రేమ వాత్సల్యత కలిగిన
ఎత్తి. ఈయన జబదయ్య కుమారుడు. ఈయన జబదయ్య కుమారుడు. ఈయన చేపలు బట్టి అనుభవంలో ఉన్నాడు. ప్రభు లోకంలో ప్రచారం చేస్తూ స్వార్థ మజిలిలో ఆయన దర్శించి యోహాను పిలిచాడు. ప్రభు ఆ పిలుపు మేరక తండ్రిని కూడా విడిచిపెట్టి చేపలు పట్టే విధానాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ప్రభుని వెంబడించాడు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యము ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా. ఎంత రిలేషన్ చూసారా, తన తండ్రిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రభుని అత్తుకున్నాడు. ప్రభుతో నడవడిక సాగించాడు. ప్రభు యొక్క అడుగు జాడలో ప్రయాణం చేయటానికి మొదలుపెట్టాడు. ఈ యోహాన్ గారు తన యొక్క మరి స్వార్థ మజిలో ప్రభుతో రిలేషన్, ప్రభు ఏం మాట్లాడాడు, ఏ అద్భుతములు చేశాడు, ఏ ఎక్కడ ఏమేమి చేశాడు, ఎక్కడ ప్రయాణం చేశాడు, ఏ ప్రాంతంలో ఎలాగా ఉన్నాడు, సమయ మార్గము వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆ యొక్క గలలీయ సముద్రంలో నడిచినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆ గెరసీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలాగున్నాడు, ఎలాగ బోధించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఇవన్నీ కనులారా చూసిన వ్యక్తి యోహాను గారు, అపొస్తలుడైన యోహాను గారు, అపొస్తలుడైన యోహాను గారు. ఈయన సువార్తలో ఆయన చూసిన ఇవన్నీ కని విని వెరిగిన అన్నిటిని గురించి తన సువార్తలో యోహాను సువార్తలో మొత్తము పొందుపరిచాడు. ఆ నుంచి మళ్ళీ మనం ముందుకెళ్తే యోహాను పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక రాసి అసలు ఏంటి విషయాలన్నీ బయలుపరిచాడు. ఇలాగున్న సందర్భంలో ఆ రోమ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, మరి ఈయనను తీసుకెళ్ళి సలసల సలసల కాగే నూనెలో పడవేశారు ఈ సువార్త మజిలీలో. ప్రభువు మరణించిన తర్వాత ప్రభు ఆత్మ వీరిని సంధించినప్పుడు సువార్త బహుగా ప్రకటించారు. పేతురు యోహానులు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారు. ఆ దశలో ఇలాంటి హతసాక్షులు అయిపోయినప్పుడు మరి యోహాను గారు మరి ఆయన హతసాక్షి అవ్వటానికి కారణాలు ఏమీ కనిపించలేదు. పేతురు అడుగుతాడు, ఒకసారి ఏమని అడుగుతాడంటే, నా సంగతి ఇలా చెప్పావు, గొర్రెల మేపమన్నావు, గొర్రె పిల్లలను ఖాయమన్నావు, ఇవన్నీ చూడమన్నావు, నాకు బాధ్యతలు అప్పచెప్పావు ప్రభువా, ఈయన సంగతి ఏంటి అని అడిగితే, నేను వచ్చేంత వరకు అతను జీవించి ఉండుట నీకేంటి పేతురు అన్నాడు. ఆ యోహాను గారిని బట్టే, ఆయనే యోహాను గారు. కనుక ఇక్కడ గమనించినట్లయితే వాక్యాన్ని, ఈయన మరి లాస్ట్ మజిలులో మరి స్వార్త పయనిస్తుంటే ఈయన తీసుకెళ్ళి సలసల కాగే నూనెలో పడవేశారు రోమ గవర్నమెంట్ వారు. ఏ హాని జరగలేదు. ఈ నూనె కంటే ఈయనలో మండుతున్న పరిశుద్ధాత్ముడు ఎక్కువగా ప్రజలింపబడుతున్నాడు కాబట్టి అక్కడ మరి సెడక్ మెస్సెక్ అబద్నగోల్ అగ్ని గంధకంలో వేసినప్పుడు వీరిలో మండుతున్న పరిశుద్ధాత్మ ఎక్కువైపోయి అగ్ని జ్వాలలు ఏం చేయలేదు కాబట్టి ఆ నూనె కూడా ఏమి చేయలేదు కాబట్టి ఈయన తీసుకెళ్ళిపోయి పద్మాసు దీపంలో పడేశారు. చుట్టూ సముద్రం ఒక దీవి అది. ఇక వెళ్ళి వేసి వస్తే మరలా తిరిగి రావటానికి వీలు లేదు. మరలా ఏర్పాటు చేసి ఆ వాడ ప్రయాణాలు ఏర్పాటు చేసి తీసుకొస్తే తప్ప. అటువంటి దీవిలో పడవేసినప్పుడు ఈయన ఒకనొక ఆ పునరుద్ధరణ దినం అప్పుడు పరవాసం చెంది ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ చూస్తున్నాడు దేవదూతలు ఇతనికి చూపిస్తున్నది దేవుని మహిమైశ్వర్యం, జరిగేయి జరగబోయేయి, భూత భవిష్యత్ కాలములలో ఏం సంభవించబోతాయో ఇవన్నీ తేటగా యోహాను గారికి చూపించటం జరిగింది. అందుకే నేను ఎక్కువగా చూడండి అంటాను, ఎక్కువగా చూడండి అని నా మాట నాకు దేవుడిచ్చాడు. నాకు ప్రకటన గ్రంథంలో ఎక్కువ అవకాశాలు నాకు చదువుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒక రాత్రుల్లో అయితే నేను ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు చదివేరు దాకా నిద్రపోవద్దంటే ఆ గ్రంథం మొత్తం పూర్తి చేసేరు దాకా నేను పండుకొని నిద్రపోను. అలా పెట్టాడు నాకు. ఆనాడు యోహాను గారికి పెట్టిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకు కూడా పెట్టాడు. మనల్ని కూడా ప్రజ్వలింపబడుతుంది.
అదే మనల్ని నడిపిస్తుంది. సర్వసత్యంలో బోధించడానికి కానీ సర్వసత్యంలో నడిపించడానికి కానీ ఆ నీతి నియమం పాటించడానికి కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించడం జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తితో యోహాను గారు మాట్లాడుతూ ఈ మాటలు రాస్తున్నాడు. ఆ కింద వచ్చిన మనం చదివితే ఆ మూడో వాక్యాన్ని మనం మొదలు పెడితే అదే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వాక్యాన్ని ఒకసారి చదువుకుంటే ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ధన్యుడు అంటే దీవించబడిన వాడు, దీవించబడిన వారు. నా ప్రియ మిత్రమా, నా ప్రియ కుటుంబ సభ్యులారా, నా ప్రియ సహోదరి సోదరులారా, ధన్యుడు అంటే దాని అర్థము ఇక్కడ ఏదో పోగు చేసుకొని చూపిస్తూ తిరుగుతున్నవాడు ధన్యుడు కాదు. ఈ ప్రవచన వాక్యములను అదే భక్తుడైన దావీదు మహారాజు గానం చేస్తూ మొట్టమొదటి కీర్తనలో రాస్తాడు ఈ మాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ నువ్వు పత్తి నిత్యము కూడా నువ్వు అపహాసిగా అపహాసకం చేయటానికి కోసమే నువ్వు కూడుకుంటున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటావు? రియల్ ఫ్యాక్ట్, ఇది వాస్తవం, సత్యం. నువ్వు కూడుకునేది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో కూడుకోవాలి, దేవుని సన్నిధిలో మాట్లాడుకోవాలి, దేవుని సన్నిధి ఏదైనా మాట్లాడుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. ఆ అనుభవం కావాలి. కానీ పొద్దున్నే లేస్తే ఎక్కడ ఉంటున్నావు, ఎట్లా అపహసిస్తున్నావు, నీ స్థితిగతులు ఏంటి, నీ ఆలోచన ఏమిటి, నీ పరిస్థితులు ఏమిటి గమనించావా ఎప్పుడైనా? దేవుని వాక్యం నిలిచి ఉంటుందా నీలో? నో. దేవుని వాక్యం నిలిచి ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆడు నీటి కాలువలలో ఎవరన్న నాటబడిన వాడై ఆకు వాడక అది ఫలము. ఏం ఫలం అది? ఆత్మీయ ఫలము. గలతీ సంఘానికి రాస్తాడు అపొస్తలుల పౌలు గారు, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సాత్వికం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశ నిగ్రహం, ఈ యొక్క 9 ఫలములు ఉంటున్నాయి ఇక్కడ. ప్రేమ మొదటి ఫలం. ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు నీ సహోదరుని అపహాసము చేయవు, అపహసించవు. నువ్వు అపహసిస్తున్నావు అనుకుంటున్నా కానీ అపహాస పాలైపోయేది నువ్వే అనేది గుర్తెరగట్లేదు. ఇది రియల్ అండి, ఫ్యాక్టు. ఇది నేను మాట్లాడే మాటలు కాదు. నో నథింగ్. ఈ దేవదానం గారు ఏంటో మాట్లాడుతున్నాడు వాక్యం అనుకుంటున్నావు? నో. ఇందులో నిల్చున్నంతవరకే నరపుత్రుడా తిన్నగా నిల్చోమన్నాడు నా ప్రభు. నీ నోటికి నేను బూరగా ఉంటానన్నాడు. మన నోటికి, మన గలానికి, మన హృదయానికి, మన అంతరంగానికి, మన అవయాలకి అన్నిటికీ పరిశుద్ధాత్మ నడిపింపు. కనుక అందుకనే యోహాను గారు ప్రకటన గ్రంథములో రాస్తూ ఆ యొక్క సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును. వాళ్ళు ధన్యులండి. వాక్యం చదువుతున్నావా సిస్టర్, నా ప్రియ సోదరుడా? వాక్యం చదువుతున్నావా? వాక్యం ఎంతవరకు నీకు అర్థమవుతుంది? వాక్యాన్ని నువ్వు ఎంతవరకు నెమరు వేస్తున్నావు? ఒక జంతువు ఆహారాన్ని తిని నెమరు వేసుకుంటుంది. నెమరు వేసుకొని అది జీర్ణకోశములకి పంపించి అది మంచి పుష్టిగా ఉంటుంది. వాక్యమును నెమరు వేయకపోతే నీకు పుష్టి లేదు. వాక్యమును మింగాలి, నమిలి మింగాలండి, నెమరు వేసుకోవాలండి, తాత్పర్యాన్ని విశదీకరించుకోవాలండి. అప్పుడే నిజమైన నువ్వు దైవజనుడివి. నీ మాట తలంపులు అన్నీ ఎట్లా ఉంటాయి తెలుసా? ఒక వ్యక్తిని బాగు చేయడానికి ఉంటాయి. ఎట్టయినా సరే నా ప్రభు అనేక ఉపమానాలు చెప్పాడు తెలుసా? ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళకు తగ్గట్టుగా వారి మైండ్లోకి వెళ్ళిపోయి వారి యొక్క లోతుపాతలన్నీ కనుగొని
ఏ ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకొని ఆ లోపమును సవరణ చేసువాడు ప్రభు. నీవు చేయవలసిన పని, నేను చేయవలసిన పని అది. పాపిని పాపిగా చూస్తే ఎట్లా పరిశుద్ధులు అవుతారు? ఇప్పుడు సమరయ మార్గంలో వెళ్ళి ఆ సమరయ స్త్రీని పాపం కొండను పగలగొట్టితడి చేశాడు. అలాగనే పాపాత్మరాలు పట్టుబడిన పాపాత్మరాలని క్షమించి సమాధానం కలిగిన దానిపై పొమ్మన్నాడు. అదే వాళ్ళు రాళ్లతో సురువి చంపేటప్పుడు, పాపం చేత పట్టుబడ్డప్పుడు ప్రభువు కూడా నాకెందుకు లేనుకుంటే ఆ గతి ఏమిటి? అందుకనే మీకు తెలియని సక్కంతులను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడు, ఏం పర్వాలేదు, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, వారిని బాగు చేయి, వారిలోకి ప్రవేశించు, సొరకాయ ప్రవేశం చేయి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. కానీ నువ్వు పాపం అంటకుండా ఉండాలి. ఇది రిలేషన్. ఈ రిలేషన్లో వాళ్ళల్లో ప్రజలింపబడ్డామంటే, వారు నీ మాట విన్నారంటే, వారిని పాపంలోంచి ఇలా లాగినట్టు, మరణంలో నుంచి జీవంలోనికి లాగి నాగినట్టు. ఇది రిలేషన్. అర్థమైందా వాక్యం? అర్థమవుతుందా వాక్యం? వాక్యంలో సారాంశం ఇదే. అందుకే ఆరో వాక్యం చదివితే అక్కడ తేటగా ఉంటుంది, తేటగా రాస్తాడు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. అది విషయం. యుగ యుగములు కలుగును గాక. ఎవరికి? మన పాపము నుంచి విడిపించిన మన దేవునికి మహిమ ప్రభావములు ఎవరికి చెల్లిస్తున్నావు? ఎవరిని ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరితో ఉన్నావు నువ్వు? రిలేషను ఇది ప్రశ్న. దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మనుషులను ఆరాధిస్తున్నావా? నీ ఎదురుకున్న సోదరు ఏంటి అసలు? ఆయన నీ ప్రభు గనుడు, నీ పక్కనున్నవా ఆయన కాదు గనుడు, నీ ప్రభు మహిమాన్వితుడు. నిన్ను ఒక్క నిమిషంలో బాగు చేయగలడు, ఒక్క సెకండ్లో నిన్ను బాగు చేయగలడు, నీ జీవితాన్ని మార్చి పడవేస్తాడు, మార్పు తీసుకొచ్చి పెడతాడు, నీ హృదయంలో ఉన్న కల్మషం శుద్ధంగా కలిగేస్తాడు. ఆయన యవ్వన రక్తం ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. నా ప్రియ మిత్రమా, ప్రియ స్నేహితుడా, నీకు బతిమలాడి ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు నా ప్రభు పరిశుద్ధాత్మదేవుడు. మనలను ప్రేమించి తన రక్తముతో మన పాపములను కడిగి ఉన్నాడు. ఆయనే ఆది సంభూతుడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. మన దేవుడు పునరుద్ధాన శక్తిని చూశారు, సభి చూశాడు. యోహాను గారు ఆయన పునరుద్ధానులైనది చూశాడు, ఆయన స్వస్థపరచడం చూశాడు, గుడ్డివారిని బాగు చేయటం చూశారు, కుష్ఠ రోగులను స్వస్థపరచడం చూశాడు. ఇవన్నీ చూసిన యోహాను గారు పద్మాసు దీపంలో పడివేస్తే డైరెక్ట్గా పరవాసం చెంది దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయి సింహాసనం ఎదుట సాగిలపడే అనుభవం కావాలి. తెలుసండి, ఎవడు దీనుడై నా సన్నిధిలో వణుకుతుంటాడో కటాక్షిస్తా, వాడిని నేను కటాక్షిస్తానన్నాడు. కానీ ప్రభు నీళ్ళుకొని నువ్వు నీ కిరణయ్యని చూపెట్టడానికి కాదు. జాగ్రత్త మిత్రమా, జాగ్రత్త. ఈ లోక డంబం నో, ఈ జీవన శరీరంలో నువ్వు తగ్గించుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వే హెచ్చించుకుంటే నీకేం మాట వస్తున్నాయి అసలు? దేవుని వాక్యం నడిపి వస్తుంది అసలు? కావాలని చెప్పండి నాకు. దేవుని వాక్యం నడిపింపు ఉందా? లేకపోతే నువ్వు అయి పోగు చేసుకొని ఏదో కాలం గడపడానికి అలాగుండవా? నో నథింగ్. నిజాలు రావట్లేదు. నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగుండవని ఒకసారి అలా నెమరి వేసుకో, వాక్యాన్ని నెమరి వేసుకో. తెలుసండి, జీవులే వెళ్ళిపోయి అడవిలో కాయలు కయ్యని తిని ఆకులు అలములు తిని వచ్చి నెమరు వేసుకుంటాయి. పండుకొని అటన్నిటినీ మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటే ఏమేమి తిన్నామా అని. వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తున్నావా? మనం నెమరు వేస్తున్నామా? జీర్ణమవుతుందా వాక్యం? వాక్యం జీర్ణమవుతుందా నెమరు వేసుకుంటుంటే? జీర్ణించుకున్నాడు, పుస్తకాన్ని నమిలి మింగి జీర్ణించుకున్నాడు యోహాను గారు. జీర్ణించుకొని వాక్యం స్పిరిట్లో ప్రజలింపజేస్తున్నాడు. ఆ వాక్యంలో ఉన్న సత్యము అది దేవుని యొక్క మహిమైశ్వర్యం, తేజో మహిమ, తేజోవాసులకు సంబంధించిన మహిమ అది, జీవ గ్రంథానికి సంబంధించిన మహిమ అది. ఈ మహిమ స్పిరిట్లో నువ్వు ప్రజలింపబడితే నువ్వెక్కడికి వెళ్ళినా ఆత్మలు రక్షింపబడతాయి. యోహాను గారు వచ్చి
ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎన్నో ఎన్నో శ్రమలు ఉన్న వారి కొరకు కూడా రాస్తున్నాడు. హింసలు పొందుతున్న వారి కొరకు రాశాడు. శ్రమ అనుభవిస్తున్న వారి కొరకు రాశాడు. సంఘక్షేమాన్ని గురించి రాశాడు. సోదరుల గురించి రాశాడు. ఆయన పత్రికలలో సోదరుల గురించి ఎంత తేటగా రాశాడు. ఇప్పటి వరకు నీ సోదరుని ప్రేమించలేకపోతే నువ్వు సీకట్లో ఉండవాడివని రాస్తాడు. సీకట్ అంటే పాపం అండి. భయంకరమైన స్థితిలో ఉంటున్నావు సోదరి సోదరుడా, ఒక్కసారి గమనించు, గ్రహించు వాక్యాన్ని. వాక్యాన్ని విను, ఇంట్లో వలన నీకు విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు ప్రభుని గురించి విను. ఆయన ఏం చేశాడు ఈ లోకంలో? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన వచ్చిన పనిని, నిర్గమాన్ని ఎలా నెరవేర్చాడు? ఎవరి కోసం నెరవేర్చి? ఇవన్నీ నేర్చుకోవాలా? మనం ఉన్నది ఎందుకోసం? మనం నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళకు బోధించాలి, నశించిపోయే ఆత్మలను దేవుని వైపునకు మళ్ళించాలి. కాన్సెప్ట్ అది. ఈ కాన్సెప్ట్లో మనవంతు కర్తవ్యంగా ఏంటి? నా జీవితశాలలో ఒక పాట రాశాను, పాప జీవితం ఘోర మరణం, తెలిసి మసులుకో ఓ సోదరుడా, తెలిసి మసులుకో ఓ సోదరి అని. ఈ పాట ఒక ఖమ్మం జిల్లాలో ఒక అన్ని కుటుంబము రక్షింపబడి ఇప్పుడు ఆ కుటుంబం నుంచి అనేక మంది దైవజనులు ప్రజ్వలింపబడ్డారు. క్షణికమైన సుఖం కొరకు చూడక ఏసుక్రీస్తు సంతకు వేగమేరా. నీ పాపమంతా కడిగి నీకు రక్షణ నీతిమంతుడుగా తీరుస్తాడు. మన తీరుస్తాడని మన ప్రభువు నీతిమంతుడుగా. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆ సన్నిధికి వచ్చి ఆ సన్నిధిని అనుభవించాలి. ఆయన స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఎలిగెత్తి గణపరచాలండి. మన జీవం ఇచ్చింది ఆయన, మన జీవాత్మ, మన పరమాత్మ, మనలో ఉన్న జీవం నజరేయుడైన యేసు. యేసు అంటుంది మన జీవం. మీకు అర్థం అవ్వట్లేదు, ఎంతకాలము పాప జీవితంలో మగ్గిపోదాం, పాప బ్రతుకులో ఇమిడిపోదాం, పాప జీవితంలో ఎంతకాలం? యోహాను గారు ఆయన రాస్తూ అంటాడు, మనలను ప్రేమించి తన రక్తంతో మన పాపములను కడిగి ఉన్నాడు. కడిగాడండి ప్రభువు తన రక్తం. యవన రక్తంతో పాపము లేదు భూలోకంలో, కానీ స్వయం కృత అపరాధముతో పాపము మనము తెచ్చిపెట్టుకుంటున్నాం. అది అసలు విశేషమైన విషయం. ఇక్కడ గమనించినట్లయితే ప్రయాణ గ్రంథములనే 4:1 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలే నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచితనేనను. చూసావా, మనకు ఆయనకి ఎట్ట కనపరిచాడో ఇప్పుడు కూడా మనకు కూడా కనపరుస్తాడు తెలుసా. యోహాను గారికి ఎలాగ కనపరుస్తానని ఆ దూత చెప్తున్నాడో మనకు కూడా చెప్తాడండి. అదే రిలేషన్, అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. అది అంతమునై ఉన్న దేవుడు, అల్ప ఒమేగా. ఆయన మన దేవుడు కాగలిగిన జనులు ధన్యులండి. ధన్యకరమైన ఇష్టధీకరించడానికి ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆ రిఫరెన్స్లు ఈ రిఫరెన్స్లు కాదు, ఎన్ని రిఫరెన్స్లు ఉన్నా అంత ఒకటేనే. పరిశుద్ధాత్మదేవుడు ఒకటే, ప్రవక్తలతో రాయించిన మాటలన్నీ ఒకటే, పరిశుద్ధాత్ముడు ఒకడే. ఈ రిఫరెన్స్ ఆ రిఫరెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవటం కాదు, సత్యం అనేది ఎలుగులేకి తీసుకురావాల. సత్యం అనగా ఏమి అంటాడు పిలాతు? సత్యమే ప్రభు. ఆయన నీతి సూర్యుడు, నీతికి ప్రణాళిక ఆయన. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కంటిన్యూ ఒక సేవ చేయండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడయి ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు, మరకతము వలే ఆవరించి ఉండే ఇంద్రధనుసు సింహాసనాన్ని ఆవరించి ఉండేను. సింహాసనము చుట్టూ
24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని ఏంటంట ఏ వస్త్రములు తెల్లని వస్త్రములు ధరించు ఉతుక్కో నా సహోదరుడా ఉతుక్కో ప్రభు దగ్గర ఉతుక్కో తెల్లని వస్త్రములుగా మార్చుకో నీ కంటికి కాటుగా పెట్టుకో. ఈ పడన గంధంలో ఉంటాయి 3వ అధ్యాయంలో. కనుక మరి ఆ సింహాసనం ఎదుట ఆవరించి ఉండటం ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. యోహాను గారు చూస్తూ మనకు బయలుపరిచాడు ఆ సింహాసనమే ధవల సింహాసనం. ఆ 24 పెద్దలు ఎవరు చెప్పండి? ఎవరు 24 పెద్దలు ఎవరు ఎవరండి ఎవరు చెప్పండి? 12 ప్రభు శిష్యులు, 12 యాకబు గోత్రం నుంచి వచ్చిన 12 గోత్రాల వారు. 12 ఎంత? 24 తెలుసండి. వీళ్ళకి నేను సింహాసనములు ఇస్తానన్నాడు ప్రభు ఈ లోకంలో ఉండగా అపొస్తలకి 12 తెలుసండి. ఆ 12 గోత్రాలు అండి, 12 గోత్రాలు 12 గోత్రాలు కొన్ని 12 సింహాసనాలు సింహాసనాలు 12 అపొస్తలకి 24 మందికి సింహాసనాలు. అలాగా మళ్ళీ 24 పెద్దలు ఎంతమంది అండి? 24 పెద్దలు ఏంటనుకుంటున్నారు? ఇది ఒక స్టేట్మెంట్ అండి, ఒక కోర్టు, ఒక జడ్జిమెంట్. మనం హైకోర్టు సుప్రీంకోర్టు అనుకుంటున్నాం, అదంతా మా దేవుని యొక్క సింహాసనం ఎదుటనే జరుగుతుంది. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఈ మాటలు చాలా విలువైనవి. విశదీకరించడానికి ఈ సమయం సరిపోదు, కానీ ఒక్కొక్కటిగా ఇక్కడ బయలుదేరి పర్యటన గ్రంథాన్ని పూర్తి చేస్తాను ఒక్కొక్క అంశముగా. కనుక మరి ప్రభు పరిశుద్ధాత్ముడు మనకు ఏమేమి సత్యములు బయలుపరచడో ఆ సత్యముల వైపు నడిపించబడదాం. కనుక మనల్ని ప్రేమించాడు దేవుడు, మనల్ని విమోచించాడు దేవుడు, ఆయన స్వరత్వం సంపాదించుకున్నాడు దేవుడు. కనుక దానికి తగ్గట్టుగా జీవనం మనం గడుపుదాం, దానికి తగ్గట్టుగా ప్రభుతో ప్రయాణం చేద్దాం, ప్రభు అడుగు జాలలో ప్రయాణం చేద్దాం. యోహాను గారు సలసల కాగే నూనెలో కూడా ఆయనకేం చేయలేదు, పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. అలాగనే పద్మాసు దీపంలో వేసినప్పుడు పరలోకరాజ్యానికి మరి పద్మాసు దీపం నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అది మన రిలేషన్ చూసారా? మరి ఈ రిలేషన్లో ప్రభు మరి ఎవరినైతే నీతిమంతులుగా ఉంటారో వారిని వాడుకుంటాడు ప్రభు. లాస్ట్ మదిలో యోహాను గారు సంఘానికి వాక్యము బోధిస్తూ సాధారణ మరణం పొందాడు, సాధారణ మరణం. శిష్యులంతా హతసాక్షులు అయిపోయారు, కానీ యోహాను గారు సాధారణ డెత్. చూసారా ఎంత దుర్ధాభిప్రాయములు, బహువృద్ధుడైనప్పుడు ఆ పద్మాసు దీపంలోంచి బయటకు వచ్చి స్వార్థ ప్రకటించి సంఘాల కోసం వాక్యం బోధించి బహువృద్ధుడైనప్పుడు దేవుడు పిలుపు మేరగా దేవుడి సన్నిధికి చేరిపోయాడు. మనకు కూడా అట్టి గొప్ప మహిమైశ్వర్యము దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక, మన కుటుంబాలన్నీ దీవించబడునుగాక. ఈ వాక్యమున ప్రతి కుటుంబం, ప్రతి హృదయం దేవుని ఆశీర్వాదకరంగా ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డలుగా ఆయుత్తపరచబడునుగాక. అట్టి కుటుంబ అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుని తల్లంచండి. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు. ఈ చల్లని వేళ్ళలో మీ మెల్లని స్వరం కొంత వినిపించినందుకు కృతజ్ఞతలు. మా జీవితాలు సరిచేసుకొని నీ ఆత్మీయ బంధంలో ప్రయాణం చేస్తూ నీలో జీవించి మేము కూడా ఆత్మవసులమై నీ సన్నిధి చేరే భాగ్యం మాకు దయచేయమని, ఆయన మేము జీవించు కాలమంతా కృపాక్షేమములు ఎనువంట ఉంచమని, కృపయమ్మటి కృపతో నింపమని, సంతోషం ఆనందంతో నీ సన్నిధి అనుభవించే భాగ్యం మాకు దయచేయమని, ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వించమని నజరేడిన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. అందరికీ వందనాలు.